హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మనీ వెల్కమ్ టు ట్రికీ టిట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు కాలేజ్ దునియా వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో మనం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కాలేజ్ రివ్యూ ఇవ్వడం వల్ల వన్ సెవెంటీ రూపీస్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు మీరు స్టూడెంట్ అవసరం లేదు కామన్ పీపుల్ అయినా సరే ఈ వెబ్సైట్లో అయితే ట్రై చేయొచ్చు ఎందుకంటే మన ఐడి కార్డ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు అది ఆప్షనల్ నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియో చూస్తాను ప్రతి ఒక్కరు ట్రై చేయండి మీకు వన్ సెవెంటీ రూపీస్ అనేది పేటిఎం కానీ లేదా యూపీఐ కానీ మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు ప్రీవియస్గా నేను మీకు శిక్ష వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో చూసి చాలా మంది ఎర్నింగ్ చేసుకున్నారు వాటి ప్రూఫ్స్ అన్ని నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను కావాలంటే ఒకసారి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి చెక్ చేయొచ్చు ఈ వెబ్సైట్ సంబంధించి కూడా ఏదైనా అప్డేట్స్ వచ్చినా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఒకసారి జాయిన్ అవ్వండి ఏంటంటే మనకి కాలేజ్ దునియా మన కాలేజ్ యొక్క రివ్యూ ఇవ్వాలి మన కాలేజ్ సంబంధించి స్టడీస్ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇలాంటివి అయితే ఒక రివ్యూ రాయాలి ఆ రివ్యూ ఎలా రాయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా రివ్యూ ఇచ్చినందుకు మనకి హండ్రెడ్ రూపీస్ వస్తుంది దాంతోపాటు క్యాంపస్ సంబంధించిన ఫొటోస్ అప్లోడ్ చేస్తే మనకి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే వస్తుంది అలాగే మనకు ఐడి కార్డ్ సబ్మిట్ చేస్తే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది ఒకవేళ మీ దగ్గర కాలేజ్ ఐడి కార్డు లేకపోతే అది వదిలేండి ట్వంటీ రూపీస్ తగ్గించేస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ అయినా సరే మినిమం ఎర్నింగ్ చేసుకోవచ్చు దీంట్లో మనకి రివ్యూ ఇవ్వడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మీరు రిఫరెండ్ ఎర్న్ అయితే చేయొచ్చు పర్ రెఫరల్ వచ్చేసి ప్రజెంట్ ఫార్టీ రూపీస్ అయితే వస్తుంది సింపుల్గా ఈ ఫార్టీ రూపీస్ అనేది మనకి పేటీఎం లోకి అయితే విత్డ్రా చేసుకోవచ్చు మీరు ఈ ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళు ఎలా చేయాలనేది కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంటిన్యూస్గా వాచ్ చేయండి సో ఇంకా కంటిన్యూస్గా డీటెయిల్స్ అనేది మొబైల్ స్క్రీన్లోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వరకు చూసేయండి సో వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఇక్కడ మనకి సర్చ్ ఫర్ కాలేజెస్ అని కనిపిస్తుంది కదా మీరు ఏ కాలేజ్కి అయితే రివ్యూ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ అయితే చేయండి ఆ తర్వాత మనకి కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి మీరు ఏ కోర్స్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు బీటెక్ ఎంఎంఎం టెక్ అని చెప్పి ఉన్నాయి అందులో ఏ కోర్స్ అయితే ఆ కోర్స్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ జెండర్ అడుగుతుంది అడ్మిషన్ ఎప్పుడు జాయిన్ అయ్యారో అలాగే మీరు కోర్స్ వచ్చేసి కోర్స్ ఫీ అనమాట పర్ ఇయర్ ఎంత ఉంటుందనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు బోర్డర్ యూనివర్సిటీ సిబిఎస్ఈ లేదా ఏపీ బోర్డర్ సెలెక్ట్ చేసేసుకోండి లెవెన్త్ అంటే టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ బోర్డా లేదా ఏపీ బోర్డా స్టేట్ బోర్డు అనేది ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత పర్సంటేజ్ అనేది ఇచ్చేయండి మీకు రిజర్వేషన్ బెనిఫిట్స్ అన్న ఉంటాయా ఎస్ లేదంటే నో తర్వాత టైప్ ఒకవేళ ఎస్ అయితే మీరు జనరల్ ఆ సో సో అయితే కేటగిరీస్ ఉంటాయి కదా సో వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి మీకు అప్లికేబుల్ అయ్యేది జీడిఐ పిఏ అంటే గ్రూప్ డిస్కషనర్ పర్సనల్ ఇంటర్వ్యూ అయినా జరిగిందా మీకు అడ్మిషన్ జరిగే టైంలో అని చెప్పి సింపుల్గా నో పెట్టండి సరిపోతుంది వాట్ వాజ్ యువర్ క్లాస్ సైజ్ అంటే మీ క్లాస్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి తర్వాత హాస్టల్ ఉంటే ఎస్ లేదంటే నో అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కాలేజ్లో మీకు ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారా క్యాంపస్ వస్తాయా అని చెప్పి అడుగుతుంది ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఒకవేళ ఎస్ అయితే ఎంత ప్యాకేజ్ వస్తుంది పర్ ఇయర్ వచ్చేసి మీరు సిక్స్ ల్యాక్స్ పర్ ఇయర్ వస్తుందా ఫైవ్ ల్యాక్స్ పర్ ఇయర్ ప్యాకేజెస్తో జాబ్ కంపెనీస్ వస్తున్నాయి అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనకి ఇంటర్న్షిప్ ఏమైనా ఉంటే ఎస్ అని లేదంటే నో అనేది పెట్టండి ఇక్కడ మీకు వేరే కాలేజీకి ఏమైనా అప్లై చేసినట్లయితే వీటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఆ కాలేజ్ నేమ్ అందులో ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు మీరు ఆ కాలేజీకి వెళ్లకుండా ఈ కాలేజీకి ఎందుకు వచ్చారనేది ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ అయితే వెరిఫై చేసేయండి ఇక్కడ స్టెప్లో మనకి ఫీజు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుందనమాట మీరు ఫీజు డీటెయిల్స్ అలాగే రిజర్వేషన్ బెనిఫిట్స్ అలాగే మీరు అడ్మిషన్ ప్రాసెస్లో ఏమైనా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారా అనేది ఇక్కడైతే పారాగ్రాఫ్ అయితే రాయాలి సో సింపుల్గా మీకు ఫీజు ఎంత పడుతుంది మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఎంత చెప్పారు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరిగింది అనేది ఇక్కడైతే మీరు ఒక మినిమం టూ హండ్రెడ్ క్యారెక్టర్స్ వచ్చేలాగా ఒక పారాగ్రాఫ్ అయితే రాయండి సింపుల్గా పారాగ్రాఫ్ రాయొచ్చు అలాగే ఈ విధంగా ఇక్కడ కింద రేటింగ్ ఉంది కదా దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది క్యాంపస్ ఎలా ఉంటుంది ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది రేటింగ్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మనకి అడ్మిషన్ ప్రాసెస్ అడుగుతుంది కదా ఇక చూడండి నేను కొంత రివ్యూ అయితే రాస్తాను ఇది ఒకసారి చదవండి సో మీరు చదివినట్లయితే మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది సో దట్ మీరు సొంతంగా రివ్యూ కూడా రాయొచ్చు తర్వాత రేటింగ్ ఇచ్చేసి సైవర్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసాను నెక్స్ట్ స్టెప్ త్రీలో మనకి కోర్స్ కరిక్యులం ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది అంటే మీ ఫ్యాకల్టీ అనేవారు మీతో ఎలా ఉంటున్నారు అనేది మీరు ఇక్కడ రాయొచ్చు ఫ్రెండ్లీగా ఉంటున్నారా లేదా స్ట్రిక్ట్గా ఉంటున్నారా సో ఇవి అయితే ఇక్కడైతే రాయొచ్చు వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది సో బాగా చెప్తున్నారా లేదా అనేది ఇక్కడ అయితే రాయచ్చు గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ సో మినిమమ్ టూ హండ్రెడ్ క్యారెక్టర్స్ దానికి సంబంధించి రేటింగ్ రీటింగ్ అయితే ఇవ్వచ్చు మీరు టెన్ రీటింగ్ ఇవ్వాలనుకుంటే టెన్ ఎక్కడ ఎక్సలెంట్ వరకు రీటింగ్ అయితే ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ నేను ఆఫ్ మీద అయితే క్లిక్ చేసేసాను ఫోర్త్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఫీ అండ్ స్ట్రక్చర్ అండ్ స్కాలర్షిప్ ఇన్ఫామ్ మీకు స్కాలర్షిప్ ఏమన్నా వస్తున్నట్లయితే దానికి సంబంధించి డీటెయిల్స్ రాయండి సో మీకు ఎంత పడుతుంది సో మీకు స్కాలర్షిప్స్ ఎంత వస్తున్నాయి ఫైనాన్షియల్ డీటెయిల్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి మీరు ఒక పారాగ్రాఫ్ అయితే రాయండి దీనికి సంబంధించి రేటింగ్ అయితే మీరు ఇక్కడ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ చూడొచ్చు నేను కొంత పారాగ్రాఫ్ కింద ఒక టూ హండ్రెడ్ క్యారెక్టర్స్ వచ్చేలా రాశాను నేను ఒకసారి పాస్ చేసుకుని ఈ పారాగ్రాఫ్ చదివితే మీకు కూడా క్లారిటీ అయితే వస్తుంది నెక్స్ట్ సేవ్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను క్యాంపస్ అండ్ సోషల్ లైఫ్ ఇన్ఫో అనమాట మీరు క్యాంపస్లో ఎలా ఉంటారు మీరు టెక్ ఫెస్ట్ లా జరుగుతాయా సో మనకి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు కదా యాన్యువల్ ఫెస్ట్స్ కావచ్చు ఫేర్వెల్ పార్టీస్ కావచ్చు సో వీటి గురించి మీరు లైబ్రరీస్ గురించి కావచ్చు ఇక్కడ రాయాలన్నమాట సింపుల్గా టూ హండ్రెడ్ క్యారెక్టర్స్ వచ్చేలాగా దీనికి సంబంధించి ఒక పారాగ్రాఫ్ అయితే రాయండి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన దొరుకుతుంది బట్ కాపీ పేస్ట్ అయితే చేయకండి జస్ట్ చదివి మీరు సొంతంగా ఒక పారాగ్రాఫ్ అయితే రాయండి జస్ట్ టూ హండ్రెడ్ క్యారెక్టర్స్ అంటే చిన్నదే కదా ఈ విధంగా నేనైతే రాసాను ఇక్కడ చూడొచ్చు వీడియో పాస్ చేసుకుని ఒకసారి అయితే వాచ్ చేయండి తర్వాత దీనికి సంబంధించి రేటింగ్ అయితే ఇవ్వండి ప్రోస్ అండ్ కాన్స్ సంబంధించి తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనమాట మీ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ అంటే కంపెనీస్ ఎలా వస్తున్నాయి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ అయితే రాయొచ్చు మీరు ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్కి క్యాంపస్ వస్తున్నాయి ఎవరే ఎలిజిబుల్ సో అన్ని కంపెనీస్ వస్తున్నాయా ఎన్ని ఎంత ప్యాకేజెస్తో మీరు కంపెనీస్ వస్తున్నాయి సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవుతున్నారు ఇవైతే రాయాలన్నమాట సో ఇది వచ్చేసిన తర్వాత మీరు ప్రోసెన్స్ కాన్ సంబంధించి మళ్ళీ ఇక్కడ రేటింగ్ అయితే ఇవ్వండి నేను ఇక్కడ రాశాను మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకుని ఒకసారి గమనిస్తే గమనించండి నేను ఏవైనా ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తున్నాను ఇక్కడ మనకి టైటిల్ ఆఫ్ యూర్ రివ్యూ అని అడుగుతుంది మీరు సింపుల్గా మీకు నచ్చిన టైటిల్ అయితే ఇచ్చుకోండి ఏదో ఒక పేరు అయితే ఇవ్వండి నెక్స్ట్ పేటీఎం కావాలంటే పేటీఎం లేదా యూపీఐ కావాలంటే యూపీఐకి మనకి అమౌంట్ అయితే వస్తుంది నేను పేటీఎం నెంబర్ అయితే ఎంటర్ చేశాను ఒకవేళ యూపీఐడి అయితే యూపీఐడి అయితే ఇక్కడ ఇచ్చేయండి నేను ఈ విధంగా నేమ్ ఆఫ్ ది టైటిల్ అలాగే నా పేటీఎం నెంబర్ అయితే ఇచ్చేసాను సేవ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేశాను ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా మీకు ఇక్కడ దాకా చేసినందుకు హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అప్లోడ్ యువర్ ఫొటోస్ అండ్ గెట్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అని కనిపిస్తుంది మీ క్యాంపస్ సంబంధించిన ఫొటోస్ అనేది అప్లోడ్ చేయడం వల్ల మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది అనమాట అప్లోడ్ ఆఫ్ ది కాలేజ్ క్యాంపస్ హాస్టల్ ఈవెంట్స్ ఫొటోస్ ఎక్సెట్రా అంటే మీరు సింపుల్గా మీ కాలేజ్ లెవెల్ ఈవెంట్స్ జరిగితే వాటికి సంబంధించిన ఫొటోస్ లేదా క్యాంపస్ సంబంధించిన ఫొటోస్ హాస్టల్ సంబంధించిన ఫొటోస్ ఏమన్నా మీ దగ్గర ఉంటే ఇక్కడ అప్లోడ్ ఫొటోస్ మీద క్లిక్ చేసి మీరు ఒక టూ త్రీ ఫొటోస్ అయితే సరే మినిమం అయితే అప్లోడ్ చేయండి మీరు అందులో ఉండకూడదు అనమాట పర్సనల్ ఫొటోస్ అలాంటివి ఏం అప్లోడ్ చేయకుండా జస్ట్ క్యాంపస్ సంబంధించిన ఫొటోస్ మాత్రమే మీరు ఇక్కడైతే అప్లోడ్ చేసి ఎగ్రి అండ్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి సో నెక్స్ట్ మీరు ఒకవేళ ఇది అప్లోడ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ వస్తుంది ఈ స్కిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు సింపుల్గా ఈ ఫొటోస్ సంబంధించిన సెక్షన్ అయితే స్కిప్ అయిపోతారు సో ఈ విధంగా నేను ఫొటోస్ అయితే అప్లోడ్ చేసి సేవ్ అండ్ పబ్లిష్ మీద కొట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు ఒకవేళ ఐడి కార్డ్ ఇవ్వాలనుకుంటే వీటిలో ఏదో ఒక ఐడి కార్డ్ అయితే సబ్మిట్ చేయండి కాలేజ్ ఐడి కార్డు కానీ మార్క్షీట్ కానీ ఫీజు రిసిప్ట్ కానీ లేదన్నా మాకు ఎవడం ఇష్టం లేదు అనుకుంటే సింపుల్గా ఇక్కడ స్కిప్ అని కంటిన్యూగా కనిపిస్తుంది దీని మీద అయితే క్లిక్ చేసేయండి ఇది కూడా ఆప్షనల్ అనమాట సో ఒకవేళ ఇవన్నీ చేస్తే మీకు వన్ సెవెంటీ రూపీస్ పీటింగ్ క్యాష్ అయితే వస్తుంది లేదా మధ్యలో ఏదైనా స్కిప్ చేస్తే ఫోటోస్ స్కిప్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ ఐడి కార్డ్ స్కిప్ చేస్తే మీకు ట్వంటీ రూపీస్ అనేది కట్ అయ్యి మిగిలిన అమౌంట్ అయితే వస్తుంది అనమాట రివ్యూ అప్ జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే టైం పడుతుంది సో అంతకుమించి అయితే టైం తీసుకోదు దీని కిందే మనకి ఇక్కడ రిఫరల్ లింక్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ చూడొచ్చు కాలేజ్ జూనియర్ సంబంధించి షేర్ యువర్ ఇన్వైట్ అని చెప్పి కనిపిస్తుంది ఇక్కడ మనకి షేర్ అండ్ ఎన్వైట్ అని చెప్పి కనిపిస్తుంది ఫర్ రిఫరల్ వచ్చేసి ఫార్టీ రూపీస్ వస్తుంది ఎవ్రీ అప్రూవ్డ్ రివ్యూకి మీరు రిఫరల్ లింక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్కి రివ్యూ అప్ అయిపోయిన తర్వాత ఫార్టీ రూపీస్ అనేది మీకు కమిషన్ కింద అయితే మీ వాలెట్లోకి అయితే క్రెడిట్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ కాలేజ్ జూనియర్ వెబ్సైట్ గురించి ఓవరాల్గా ఇక పేమెంట్ ప్రూఫ్స్ అనేది మీరు పక్కన గమనించవచ్చు అలాగే మన సబ్స్క్రైబర్ పేమెంట్ ప్రూఫ్స్ కూడా నేను పక్కన అయితే డిస్ప్లే చేస్తున్నాను సో ఒకసారి వాచ్ చేయండి సో ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో పేమెంట్ ప్రూఫ్స్ అనేవి కూడా మీరు ఎక్కడైతే చెక్ చేయొచ్చు మన సబ్స్క్రైబర్కి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్స్ అయితే నేను పక్కన డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి గమనించండి ఏదైనా మీకు పేమెంట్ వచ్చిన తర్వాత ఆ స్క్రీన్షాట్ అనేది నేను టెలిగ్రామ్లో పెట్టినట్లయితే నేను ప్రూఫ్ కింద మన గ్రూప్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను సో సింపుల్గా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడి నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే అక్కడి నుంచి మెసేజ్ అయితే చేయొచ్చు థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు మీరు మీ వీడియో చూసినట్లయితే మీకు తప్పకుండా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను మళ్ళీ చూడాలి కదా బాయ్ బాయ్